కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలో ఆలంబన ఆశ్రమం నందు రిపోర్టర్ మధు ప్రథమ కుమారుడు దర్శిత్ పుట్టినరోజు సందర్భంగా ఆలంబన ఆశ్రమం నందు బాలికలకు మరియు పిల్లలకు అల్పాహారం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు సబ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలంటే డబ్బుని వృధా చేసి బయట పార్టీ విందులతో కాకుండా ఆశ్రమం నందు వికలాంగులకు అనాథ పిల్లలకు అల్పాహార పంపిణీ లాంటి మంచి కార్యక్రమాలు చేయడం చాలా గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. అలానే సాధ్యమైనంత వరకు నేటి యువత కూడా ఈ విధంగా వాళ్ళ జీవితాలలో ముఖ్యమైన రోజున సేవా కార్యక్రమాలు చేయడం ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా ఆయన రిపోర్టర్ మధు కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. Yeah.